నిజంగా పెద్ద పండగ జనవరి 14 వస్తది మాకు రామచరణ్ అభిమానులకైతేనే మెగా ఫ్యామిలీ అభిమానులకైతేనే అదే విధంగా జూనియర్ ఎండర్ అభిమానులకేమి డిసెంబర్ 9వ తేదీ పెద్ద పండగ వచ్చేసింది ఎందుకంటే ఈ రోజు త్రిపురాల్ ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది అసలు ఆ ట్రైలర్ ని చూస్తుంటే ఈ సినిమా నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1 స్థానంలో నిలబడతదని మేము అందరం భావిస్తున్నాం భావించేది కాదు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లో ఈ సినిమాని నెంబర్ 1 స్థానంలో నిలబడతది అదే విధంగా రామచరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో బాగా నటించారు అదే విధంగా ముఖ్యంగా రాజమౌళి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇట్లాంటి సినిమాని ఈ ఇద్దరు హీరోలకి ఇచ్చి నటించినటువంటి ఆ మెగా ఫ్యామిలీ అభిమానులైతేనేమి ఇటు జూనియర్ ఎన్టీఆర్ అమ్మ ఎంతో కన్నుల విందుగా ఇక్కడ పండగ జరుపుకుంటున్నాం అదే విధంగా రేపు జనవరి 7వ తేదీ రిలీజ్ అయిన తర్వాత మేము మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం జై చిరంజీవి జై రామచరణ్ అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమకే ఓ గర్వకారణం రాజమౌళి గారు నిర్మించిన ఓ పక్క రామారావు గారు మరో పక్క మాదేవం కొలిదెల చిరంజీవి గారి తనయుడు శ్రీ రామచరణ్ గారు ఇద్దరు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజే ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయిన వాతావరణాన్ని పుట్టుపుచ్చుకొని అభిమానుల్లో ఓ నూతన ఉత్తేజాన్ని నూతన ఆవేశాన్ని తీసుకొని వచ్చింది అదేవిధంగా జనవరి 7వ తారీఖు రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఈసారి తెలుగు సినీ పరిశ్రమ రికార్డులు కాదు ఏవత్ భారత చలనచిత్ర రికార్డులను సైతం ఈ సినిమా తుడిచిపెట్టుకు తీసుకెళ్తుందని కలెక్షన్ల రికార్డులో మరొక సరికొత్త రికార్డులని తీసుకొని నెలకొల్పుతుందని తెలియజేసుకుంటూ జై చిరంజీవి జై రామచరణ్. నిజానికి ఈ సినిమాకి సంబంధించి 3 గంటల 6 నిమిషాల సినిమాని కేవలం 3 నిమిషాల్లో బొమ్మ చూపించాడయ్య. 3 నిమిషాలలో అభిమానుల్లో ఇటు రామచరణ్ గారి అభిమానులు కానివ్వండి అటు జూనియర్ ఎండర్ గారి అభిమానులు కానివ్వండి అభిమానుల గుండెల్లో ఒక సంతోషాన్ని ఒక ఆనందాన్ని అభిమానులందరిలో కూడా ఒక గూస్ బంప్స్ని లేపినటువంటి ఒక ట్రైలర్ రిలీజ్ ఈరోజు వాస్తవం చెప్పాలండి. 3 గంటల సినిమా కాదు 3 నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశాడు. ఈ సినిమా చెప్తున్నాను ఒక్క తెలుగు చలనచిత్ర చరిత్ర ఒకటే కాదు యావత్ భారత చేసిన చలనచిత్ర చరిత్రలో ఉండేటటువంటి రికార్డులు మొత్తాన్ని తెరదీపు రాస్తున్నానట్లు ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో ముఖ్యంగా రామారావు గారి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండేటటువంటి ఒక పులితో చూపించేటటువంటి షాట్ కానివ్వండి ఒక రామరాజుగా రామచరణ్ బాబు గారు కానివ్వండి ఎంట్రన్స్ విధంగా చెప్తున్నాను ఈ హీరోలకు ఇంకా జీవితంలో ఇలాంటి క్యారెక్టర్లు రావు అని చెప్పేసి తప్పనిసరిగా చెప్తున్నాను. ఈ యొక్క 3 నిమిషాల్లోనే మొత్తం 3 గంటల 6 నిమిషాల సినిమా మొత్తం చూపించేశాడు అంటే నిజంగా ఈ దర్శకుడికి చేతులెత్తి నమస్కారం చెప్పాలి. అభిమానులు ఇంత కూసుబం రేపినటువంటి రాజమౌళి గారికి రామారావు గారికి రామచరణ్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.